టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో అమలు చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆధోని డివిజన్ మాలమహానాడు నేతలు లోకేష్ను కలిసి సంఘీభావం తెలిపారు. పలు సమస్యలపై లోకేష్కు వినతిపత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, ఆధోని అంబేద్కర్ నగర్ సర్వే నెంబర్ 420/422A షేర్ఖాన్ స్థలంలో పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు 45 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఈ స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహిళలకు మరుగుదొడ్లు, బీరప్పకొండపై విద్యుత్, రోడ్డు, లైబ్రరీ, కమ్యూనిటీ హాల్ నిర్మించాలని నారా లోకేష్కు తెలిపారు. ఎస్సీల కులాంతర వివాహాలకు ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రస్తుత జగన్ ప్రభుత్వం నిలిపివేసిందని, దళితులకు గత ప్రభుత్వం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను తిరిగి కొనసాగించాలన్నారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని, సప్లా నిధులను దళితులకు అభివృద్ధికే ఖర్చు చేయాలని నారా లోకేష్ దళితులపై దాడులు చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలి అని వారు లోకేష్కు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులకు తీరని ద్రోహం చేసింది. ఎస్సీల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన 28,000 కోట్ల సప్లా నిధులను దారి మళ్లించిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అరాచకాలను ప్రశ్నించిన దళితులపై దాడులు, వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. దళితులను హతమార్చిన, వేధింపులకు గురి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తా. ఎస్సీ సప్లా నిధులను దళితుల సంక్షేమం, అభివృద్ధికే కేటాయిస్తా. ఆధోని అంబేద్కర్ నగర్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.